హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఖుషి ది ప్రిన్సెస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరు? నేను బాగున్నానండి. ఇక్కడైతే ఖుషి కోసం, ఖుషి అయితే అన్నం తినట్లేదనమాట. సో అందుకోసమని ఓన్లీ పెసర్లో అయితే నానబెట్టేసి, పెసరపప్పు నానబెట్టేసి ఒకటి వాస్ తర్వాత మిక్స్ చేసుకుంటున్నా. అందులో పచ్చిమిర్చి, జీలకర్ర, కొంచెం ఉప్పు వేసి అయితే మిక్స్ చేసుకుంటున్నా. గ్రైండ్ అయితే చేసేసుకున్నాం మెత్తగా. దీన్ని దోశ ప్యాటర్న్ లెక్కన అయితే వాటర్ యాడ్ అయితే ఇట్లా చేసుకుందాం. నేనైతే ఇక్కడ కొంచెం వాటర్ వేసి అయితే పట్టేసుకున్నాను అనమాట. సరిపోతుంది. ఇప్పుడు ఇది మనం అయితే వేడెక్కింది. ఇప్పుడు దాని మీద దోశలాగా అయితే వేసేసుకున్నాము. మరీ పలచగా రాదు. ఫస్ట్ అయితే చిన్న చిన్న చేస్తున్నాను. ఓకే, నేనైతే ఇప్పుడు దీనిపైకి అయితే ఆయిల్ కాకుండా ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. బాగుంటుంది, పిల్లల కోసం కదా చేసేది. సో అందుకోసం అని దోరగా కాలినాక మనం మెల్లిమెల్లిగా టర్న్ చేసుకుంటే సరిపోతుంది. ఓన్లీ పెసరపప్పే కదా, సో కొంచెం కింద అడుగంటుకుంటుంది అనమాట. అందుకోసం ఇవ్వండి. పెసరట్టు అయితే రెడీ అయిపోయిందండి. ఇదైతే ఖుషికి అయితే ఇచ్చేస్తాను, ప్లేట్లో పెట్టిచ్చేద్దాం. రెండు రెడీ అయితే అయిపోయింది. ఖుషి తింటావా? ఆమె తింటావా? ఓకే, తినిపిస్తావు. వేడిగా ఉంది, వేడిగా ఉంది, అది తినిపిస్తావు. ఎట్లుంది? సూపర్ ఉందా? అమ్మ సూపర్ ఉందా? ఖుషికి అయితే టేస్ట్ నచ్చింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. పిల్లల కోసం అయితే చాలా ఇష్టంగా తింటారు. బాబా ఏం చేస్తున్నావు? ఎప్పుడు చూసినా ఫోన్లోనే. ఏగో నీకోసం వేడి వేడి పెసరట్టు చేసుకొని వచ్చిన తింటారు. అయ్యో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పెసరట్టు మొత్తం పెసరపప్పుతో చేస్తారు, దాని కింద మీద చూసిన ఏం లేదు. ఆడ దోశలా నీకు సన్నా వేస్తేనే నచ్చుతుంది కదా, అందుకనే సన్నా వేసిన. తిను సరే.